ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల కోసం సిబిఐ చీఫ్ పదవి నుంచి తొలగింపును గురైనటువంటి అలోక్ వర్మ అదే స్థాయిలో మోడీకి జవాబిస్తున్నారు. మోడీ నిన్న ఆయన్ని పదవి నుంచి తొలగించి ప్రభుత్వం అగ్నిమాపక శాఖ జనరల్ డైరెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే అవమానం భరించలేని అలోక్ వర్మ మోడీ మెక్కు మీద కొట్టినట్టు ఆ పదవికి రాజీనామా చేసి పడేశారు. ఆ పదవిని చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అలోక్ వర్మ సిబిఐ చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవి నుంచి తొలగింపునకు గురయ్యారు. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆర్థిక మాప యొక్క డీజీ బాధ్యతలు చేపట్టేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 31న పదవి విరమణ చేయాల్సి ఉంది. సిబిఐలో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాకు అలోక్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, అధికారులు కూడా రెండు వర్గాలుగా విడిపోవడం తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఇరువురు అధికారుల మధ్య నెలకొన్న పరిస్థితి సిబిఐ పరువు తీసేసే విధంగా ఉందంటూ 23 అర్ధరాత్రి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అధికారుల్ని బలవంతంగా సెలవుపై పంపిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు సిబిఐలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎం నాగేశ్వరరావుని సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా అన్యాయంగా పదవి నుంచి తప్పించడంతో పాటు బలవంతంగా సెలవుపై పంపడాన్ని అలోక్ సుప్రీంలో సవాలు చేశారు. ఆయన పిటిషన్ పైన విచారించినటువంటి సర్వోత్త న్యాయస్థానం ఈ పరిణామాన్ని పరిగణలో తీసుకోవడంతో పాటు సిబిసిని నివేదిక కోరింది. ఈ పరిణామాలపైన సిబిసి స్టీల్ కవర్లో నివేదికను అందజేసింది. ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు చేసి నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన వ్యవస్థలో అర్ధరాత్రి పూట నిర్ణయాలు తగవంటూ సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ 2 రోజుల పాటు చర్చించాక కేంద్రం రీసెంట్గా కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత స్థాయి ప్యానెల్ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా అలోక్ని డైరెక్టర్ బాధ్యతల నుంచి మరోసారి తప్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. తను ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎవరో చేసిన ఆరోపణలు తాను బలి చేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కొత్త బాధ్యతలు స్వీకరించకుండా పదవి విరమణ చేస్తున్నట్టు కేంద్రానికి సమాచారం పంపించారు.